2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా కానుక పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థిని విద్యార్థులకు 1,042 కోట్ల ఖర్చుతో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోనే క్రోసూరులో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తున్నారు. విద్యా కానుక కిట్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇంగ్లీష్, తెలుగులో ముద్రించిన పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫామ్, క్లాత్ కుట్టు కూలితో సహా ఇస్తారు. దీంతో పాటు 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్ తో పాటు 6 నుంచి 10 తరగతి పిల్లలకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ, 1 నుంచి 5 తరగతి పిల్లలకు విక్టోరియల్ డిక్షనరీతో కూడిన విద్యా కానుక కిట్ను స్కూల్ ప్రారంభమైన తొలి రోజే అందిస్తున్నారు. బైజూస్ కంటెంట్ నింపినటువంటి ట్యాబ్ ని ఓ విద్యార్థిని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఓపెన్ చేసి అందులో కంటెంట్ ని చూపుతూ ఉన్నది. బడులు ఆకర్షణీయంగా ఆహ్లాదకరమైనటువంటి నేపథ్యంలో బోధన జరగాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం సదాశయం. గౌరవ పాఠశాల విద్యా కమిషనర్ వారు ఆనందకరమైనటువంటి ఈ సందర్భాన్ని, ఈ ఘట్టాన్ని ట్యాబ్ లో నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. కూడినటువంటి విద్యను అందించే క్రమంలో ట్యాబ్లలో నిక్షిప్తం చేసినటువంటి 2023-24 విద్యా సంవత్సర కానుకగా జగనన్న విద్యా కానుక పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఆ దృశ్యాన్ని మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం స్క్రీన్ లో. ఎస్, 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా కానుక కిట్ను విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ కిట్ను అందించే క్రమంలో విద్యార్థులతో కలిసి జగన్ పాఠశాలలకు వెళ్ళి విద్యార్థులతో కలిసి నేరుగా ఫోటోలు దిగారు. డిసెంబర్ నాటికి మిగిలిన అన్ని స్కూళ్లలో మొత్తం 50,000 తరగతి గదులలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం ద్వారా నాణ్యమైన డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. నిందలకు భయపడక సింహమోలె కదిలినాడు మంచి మనసు గలవాడు మహిళనా ధరించవాడు శ్రీ శక్తికి తోడుగుండి సంఘాలకు అండగుండే పాఠశాల గోడలపై ఆకర్షణీయమైన విజ్ఞాన సమాచారాన్ని చిత్రించిన కారిడార్ లో నడుస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏపీ మోడల్ స్కూల్ క్రోసూరు డిజిటల్ తరగతులలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ను తమ సువర్ణ హస్తాలతో ప్రారంభించి ఈ సభా ప్రాంగణానికి మరికొద్దిసేపట్లో రానున్నారు. హామీలన్నీ నెరవేరును సత్యము.
మామదిగా పాదయాత్ర చేసాడు కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు అడుగు బలహీనులకు అండదండైనాడు నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు ఆమె యువకున్న మేలైనవన్నీ చేసాడు యువ నేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న రైట్ ఇక జగన్ అన్న విద్యా కానుకలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాఠశాలను సందర్శిస్తూ ప్రతి క్లాస్లో తిరుగుతూ అక్కడున్న ఉపాధ్యాయులతో మాట్లాడుతూ అలాగే విద్యార్థులతో కూడా ఫోటోలు దిగుతూ వారి పుస్తకాలను చెక్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఆ దృశ్యం. ఎస్, చాలామంది విద్యార్థులతో కూడా ఇంతసేపు జగన్ ముచ్చటించారు. అలాగే ఉపాధ్యాయులతో కూడా వారు మాట్లాడారు. స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు. జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అలాగే చాలామంది విద్యార్థులు కూడా జగన్ చుట్టుపక్కల ఉన్నారు. వారితో ముచ్చటించి వారితో ఫోటోలు కూడా దిగారు. జగన్తో పాటు ఆయన వెనుక కొంతమంది వైసీపీ నేతలు కూడా ఉన్నారు. మనం చూస్తున్నాము చాలామంది ఉపాధ్యాయులు కూడా జగన్ వెనకాలే ఉన్నారు. వారితో కూడా అడిగి స్కూల్ యొక్క అన్ని రకాల పరిసరాలను అబ్జర్వ్ చేసి స్కూల్ గురించి తెలుసుకుంటున్నారు. ప్రజెంట్ మనము చూస్తున్నటువంటి దృశ్యం అయితే విద్యార్థుల పక్కన కూర్చొని పుస్తకాల గురించి విద్యార్థులను అడుగుతూ పుస్తకాలను ఓపెన్ చేసి వారితో మాట్లాడుతున్నారు జగన్. బ్యాగ్ను గౌరవ ముఖ్యమంత్రి గారు పరిసీలియల్ టెక్స్ట్ బుక్స్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తూ ఉన్నారు. వారు అందజేసినటువంటి వారు విద్యార్థులకు అందిస్తున్నటువంటి పుస్తకాలపై వారి నుంచి స్పందనని గౌరవ మంత్రివర్యుల సమక్షంలో తెలుసుకుంటూ ఉన్నటువంటి దృశ్యం ఇది.